హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను నా టాప్స్ కలెక్షన్ మొత్తం మీకు చూపిస్తాను. అది నా కుర్తా కలెక్షన్. సో ఇదేంటంటే ఈ టాప్స్ అన్ని నేను ఈ 2-3 మంత్స్లోనే తీసుకున్నాను. అంతకుముందు అన్ని నేను ఈ 2-3 మంత్స్లోనే కొంచెం సన్నమైపోయాను అందరు అంటున్నారు. నాకైతే నాకు కూడా అనిపిస్తుంది కొన్ని కొన్ని డ్రెస్సులు వేసుకుంటే. అందుకే పాత డ్రెస్సులు అన్ని తీసేసి కొత్త డ్రెస్సెస్ అన్ని తీసుకున్నాను. సో ఇది ఏం ప్రమోషన్ కాదు మీషోకి, కానీ నిన్న షాపింగ్ ఎక్కువ మొత్తం మీషోలోనే చేశాను కాబట్టి ఈ టాప్స్ అన్ని మొత్తం మీషోలో తీసుకున్నాను. ఇదైతే ప్రమోషన్ కాదు, స్పాన్సర్ కాదు, ఏది కాదు. కానీ ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి, మీకు నచ్చినట్లయితే మీరు తీసుకోండి. నేను ఎక్కువ నా టాప్స్, ఇంట్లో కావాల్సిన సామాన్లు అవన్నీ మాత్రం అందులోనే తీసుకుంటాను. సో ఇప్పుడైతే మీకు ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇదైతే ఇది నార్మల్ అంబ్రెల్లా కట్ టాప్ అన్నమాట. సో దీనికి చున్నీ వేస్తేనే బాగుంటుంది, లేకపోతే అసలు బాగుండదు. లైట్ పింక్ కలర్ ప్యాంట్, ఇంకా చున్నీ. ఇదైతే నేను ఎక్కువ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు వేసుకుంటాను. మామూలు టైంలో అయితే ఎక్కువ వేసుకోను, ఓన్లీ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే వేసుకుంటాను. ఇది ఒకటి. ఇది బయటనే తీసుకున్నాను, ఆన్లైన్లో కాదు. సో ఇది ఒకటి లైట్ బ్లూ కలర్, దీనికి థిక్ బ్లూ చున్నీ బాగుంటుంది. చున్నీ అండ్ ప్యాంట్, చున్నీ వన్ సైడ్ వేస్తే బాగుంటుంది. ఇది కూడా టెంపుల్స్కి వెళ్ళినప్పుడే వేసుకుంటాను, బయట నార్మల్గా ఇంట్లో ఏదైనా వెళ్ళినప్పుడు కానీ వేసుకోను, ఓన్లీ టెంపుల్స్కి మాత్రమే ఇది కూడా. సో ఇది కూడా బయటనే తీసుకున్నాను, గోదర్కన్లో. అదే షాప్లో తీసుకున్నాను అంత గుర్తులేదు. ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. పార్టీ వేర్కి అయితే చాలా బాగుంటుంది. లాంగ్ టాప్ అంటే ఫ్రాక్ లాగా కూడా ఉంటుంది. ఫుల్ హ్యాండ్స్ వచ్చినాయి ఇక్కడ, ఇట్లా వచ్చింది హ్యాండ్ డిజైన్. అయితే చాలా బాగుంటుంది. నేను ఇది మా ఆయన బర్త్డే వీడియోలో వేసుకున్నాను. అవి ఒకవేళ మీకు నచ్చినట్లయితే వీడియో ఏ డ్రెస్ చూడాలనుకుంటే ఆ వీడియో చూడండి. ఈ టాప్ అయితే ఇది రీసెంట్గానే తీసుకున్నాను, గ్రీన్ కలర్. ఇది డైలీ వేర్కి బాగుంటుంది. డైలీ వేర్కి అంటే ఎటైనా ఎవరైనా ఇంటికైనా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది, కొంచెం సింపుల్గానే ఉంది. సో దీనికి కూడా చున్నీ వేస్తేనే బాగుంటుంది. చున్నీ ప్యాంట్ అయితే రెడ్ కలర్, ఇది ఒకటి. ఇది కట్స్, అంబ్రెల్లా ఏం కాదు, కట్స్ వచ్చినాయి దీనికి. సో ఇది కూడా బయటనే తీసుకున్నాను. ఇది మంచిర్యాల ఎస్ఆర్ షాపింగ్ మాల్లో తీసుకున్నాను. నేను మంచిర్యాలలో ఉన్నప్పుడు ఎక్కువగా ఎస్ఆర్ షాప్లోనే షాపింగ్ చేసేదాన్ని. టాప్స్ బాగుంటాయి, కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, 250 రూపీస్. సో ఇదైతే 250 రూపీస్ యాష్ కలర్. ఇది చున్నీ లేకపోయినా బాగుంటుంది. దీనికి వైట్ కలర్ ప్యాంట్ అయితే బాగుంటుంది. ఇంకా నా దగ్గర ఉన్న టాప్స్కి ఏంటంటే ఎక్కువ వైట్ కలర్ ప్యాంట్ అయితేనే బాగుంటుంది. అందుకే వైట్ ప్యాంట్లు ఒక 3-4 ఉంటేనే సరిపోతాయి, ఒకటి ఉంటే మాత్రం సరిపోదు. ఎందుకంటే అన్ని టాప్స్కి వైట్ ప్యాంటే వేయాలి కాబట్టి. సో ఇది కూడా రీసెంట్గానే తీసుకున్నాను, 1 మంత్ అయిపోయింది తీసుకొని. ఒకసారి వేసుకున్నాను, లైట్ బ్లూ కలర్, వైట్ లైన్స్ వచ్చినాయి. సో ఇది కొంచెం ఇక్కడ వర్క్ వచ్చింది కాబట్టి పార్టీ వేర్కి బాగుంటుంది. వైట్ చున్నీ వన్ సైడ్కి కొంచెం చున్నీ గ్రాండ్గా ఉండేది వేసుకొని వన్ సైడ్కి వేసుకుంటే బాగుంటుంది. టాప్ చిన్న చిన్న పార్టీస్కి ఎటైనా వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు. దీన్ని మరీ అంత హెవీగా ఏం లేదు, ఓకే నార్మల్గా ఉంటుంది. సో ఇదైతే బ్రౌన్ కలర్. ఇది ఇంకా ఒక్కసారి కూడా వేసుకోలేదు, నా బర్త్డే రోజు తీసుకున్నాను ఈ టాప్. ఈ టాప్కి అయితే 250 మంచిర్యాల గుజరాత్ ఫ్యాషన్లో తీసుకున్నాను, ఇంకొకసారి కూడా వేసుకోలేదు. ఇది సింపుల్గా ఎటైనా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది. ప్యాంట్ అయితే బ్లాక్, వైట్, గోల్డ్ అయినా బాగుంటుంది దీనికి. ఇది కూడా కట్స్ వచ్చింది సైడ్కి. సో ఇది కూడా నాకు ఈ కలర్ బాగా నచ్చింది, లైట్ ఆలివ్ గ్రీన్ ఉంటుంది కదా అట్లా ఉంది. ఇంకా ఇక్కడ వర్క్ వచ్చింది, హ్యాండ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఈ కలర్ బాగా నచ్చి తీసుకున్నాను. దీనికైతే కాస్ట్ 450 ఏమో పడింది గుజరాత్ ఫ్యాషన్లోనే, మంచిర్యాలలోనే. ఈ టాప్ ఇంకా ఈ టాప్ రెండు బర్త్డే రోజు తీసుకున్నాను, అంటే మా ఆయన బర్త్డే గిఫ్ట్ అన్నమాట ఇవి. ఇదైతే ఇది కూడా నార్మల్గా ఎప్పుడు వేసుకోలేదు, ఎటైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అలా ఒకసారి 2 సార్లు వేసుకున్నాను. సో బాగా సింపుల్గా ఉంటుంది అంబ్రెల్లా కట్. ఇది కూడా ప్యాంట్ చున్నీ వేస్తేనే బాగుంటుంది, నార్మల్గా అయితే బాగోదు. సో ఇది ఒక సింపుల్ టాప్. ఈ డ్రెస్ అయితే నాకు చాలా ఇష్టం, కానీ ఒక్కసారి కూడా వేసుకోలేదు. ఎందుకంటే ఇది వేసుకునే సిచ్యువేషన్ రాలేదు నాకు. ఇది యాపిల్ మదర్స్ డేకి గిఫ్ట్ ఇచ్చింది అన్నమాట, అంటే యాపిల్ ఇచ్చినట్టు మా ఆయన కొనుక్కోమన్నారు, నేను కొనుక్కున్నాను. సో దీనికి బెల్ట్ వచ్చింది, ఇది నేను మీషోలో తీసుకున్నాను. ఇది వేసుకోనికి నాకు ఇంకా టైం రాలేదు, ఒక్కసారి కూడా వేసుకోలేదు.
సో ఇది ప్యాంట్ లేకుండా లోపల షార్ట్ వేసుకుంటే బాగుంటుంది. బెల్ట్ ఇది రీసెంట్ గానే ఒక 15 డేస్ ఏమ అవుతుంది మీషోలో తీసుకున్నాను. వైట్ కలర్ టాప్, ఇంకా దీని స్టిచెస్ కూడా వేపియలేదు, వేసుకోలేదు. దీని కాస్ట్ అయితే 160 పడింది. ఇది క్రేప్ క్లాత్, పార్టీస్ కి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. కింద జీన్స్ ప్యాంట్ వేసుకుంటే బాగుంటుంది. జీన్స్ ప్యాంట్ అంటే జీన్స్ కలర్ క్లాత్ ఉంటుంది కదా, ఆ ప్యాంట్ వేసుకుంటే బాగుంటుంది, లేకపోతే రెడ్ అయినా బాగుంటుంది. క్రేప్ క్లాత్ చాలా సింపుల్గా ఉంది, 160 రూపీస్కి ఏమొస్తుంది, బెటర్ కదా. ఇదైతే నైరా కట్ టాప్ అన్నమాట, నేవీ బ్లూ కలర్. కొంచెం ఎక్కువ గ్రాండ్ ఉండదు, అలా అని సింపుల్గా ఉండదు, నార్మల్గా ఉంటుంది నైరా కట్. ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను, రాఖీ పండుగకి మా డాడీకి రాఖీ కట్టినప్పుడు ఇది నాకు గిఫ్ట్. ఇది వేసుకున్నాను 2-3 టైమ్స్, బాగుంటుంది. దీనికి కూడా వైట్ కలర్ ప్యాంట్, అన్నిటికీ వైట్ కలర్ ప్యాంటే. ఇది బ్లాక్ కలర్, సో పెళ్ళైన తర్వాత బ్లాక్ వేసుకోవద్దు వేసుకోవద్దు అన్నాక నేను ఒక 2 ఇయర్స్ వరకు బ్లాక్ డ్రెస్ ఏది తీసుకోలేదు. కానీ యాపిల్ బర్త్డే సాంగ్ షూట్ కానీ బ్లాక్ కలర్ డ్రెస్ తీసుకున్నాను. నాకు ఇంతవరకు అంటే పెళ్ళైన తర్వాత, పెళ్ళికి ముందు ఉండే, పెళ్లి తర్వాత ఒక బ్లాక్ డ్రెస్ కలర్ డ్రెస్ లేదు కాబట్టి ఇది నాకు నచ్చింది. కింద వైట్ ప్యాంట్ వేసుకుంటే బాగుంటుంది వెస్టర్న్ గా, అందుకే ఇది ఉంచుకున్నాను. యాపిల్ షూట్ లో వేసుకున్నాను ఇది. సో ఇది కూడా మీషోనే, నేను ఇప్పుడు చూపెట్టేటి అన్ని మీషోనే. ఇది కూడా ఒక వైట్ కలర్ సింపుల్ టాప్, కింద యాంకిల్ లెంత్ వేస్తే, సో యాష్ అయినా లేకపోతే బ్లాక్ అయినా గ్రే కలర్ ఉంది, అదైనా యాంకిల్ లెంత్ వేస్తే బాగుంటుంది. నార్మల్గా సింపుల్గా ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు. సో ఇది ఒక సింపుల్ టాప్, నాకైతే ఈ టాప్ చాలా బాగా నచ్చింది, వేసుకుంటే కూడా చాలా బాగుంది. ఇది ఆల్రెడీ మీరు నా వీడియోస్లలో చూస్తుంటారు, నేను ఎక్కువ దీన్ని గురువారం ఫాస్టింగ్ ఉన్నప్పుడు వేసుకుంటాను. ఇది ఒక సింపుల్ టాప్, క్రేప్ క్లాత్. దీని కాస్ట్ కూడా 130 or 160 అంత పడింది, చాలా తక్కువ. ఇది కూడా మీషో. ఇదైతే నేను యాపిల్ డెలివరీ అయిన తర్వాత తీసుకున్నాను, ఎందుకంటే దీనికి ముందు బటన్స్ ఉన్నాయి, ఫీడింగ్ కి బాగుంటుంది కాబట్టి ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు అని. మరీ అంత గ్రాండ్ గా ఏమి ఉండదు. ఇది కూడా మీషోనే, ఇది సెట్ అన్నమాట. ఇది టాప్, ఇంకా కింద ప్లాజో ప్యాంట్ వస్తుంది, అది ఇక్కడ ఉంది. ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను, కాస్ట్ 300 చేంజ్ ఆర్ 400 పడింది, ఇది కూడా చాలా తక్కువ. సో ఇది కూడా సెట్, ఇది 200 చేంజ్ పడింది మీషోలోనే. నార్మల్గా నేను ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే వేసుకుంటాను, బయటకి ఎక్కడికంటే చిన్న చిన్న షాప్స్కి, దగ్గరలో ఉన్న షాప్స్కి వెళ్ళేటప్పుడు వేసుకొని వెళ్తాను, కానీ బయటకి. సో ఇదే నా మీషో కాదు, సో ఇదే నా మొత్తం టాప్స్ కలెక్షన్. ఒక 2-3 మంత్స్లో మాత్రమే ఇవన్నీ తీసుకున్నాను, అంతకుముందు అన్నీ చాలా లూజ్ అయిపోయాయి, పాతగా అయిపోయాయి, అన్నీ తీసేసాను అన్నమాట. సో ఇదే అండి నా టాప్స్ కలెక్షన్, నా కుర్తాస్ కలెక్షన్. ఇందులో మీకు ఏదైనా కావాలంటే చెప్పండి, నేను మీషోలో లింక్ ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఏదైనా కావాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.